గుంటూరు జిల్లా బాపట్ల మార్కెట్ వద్ద ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. 10 కేసుల మద్యం చోరీ జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. వీటి విలువ సుమారుగా 100,000 రూపాయలు ఉంటుందని వెల్లడించారు. బాపట్ల పట్టణంలో మార్కెట్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ వైన్ షాప్ దగ్గర వైన్ షాప్ సూపర్వైజర్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6:50 మధ్యలో వెళ్ళి చెక్ చేయగా ఒకసారిగా షాప్లో ఉన్నటువంటి 339 వాటర్ బాటిల్స్ దొంగిలించబడినట్టు గుర్తించడం జరిగింది. అతను వచ్చిన రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామండి. మాకు అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ మీద కొంత అనుమానం ఉన్నారు. ఎప్పుడు వాచ్మెన్ 5-6 గంటల దాకా వైన్ షాప్ ఓపెన్ చేసేదాకా అతను అక్కడే ఉంటాడు. బట్ ఈరోజు వైన్ షాప్ ఓపెన్ చేయకముందు అతను ఎప్పుడు గతంలో కూడా అతని మీద ఆరోపణ ఉంది. ఆ విధంగా దర్యాప్తు చేస్తున్నామండి. అదే విధంగా వేరే విధంగా కూడా వేరే కోణంలో కూడా మేము విచారణ చేపడతాం. కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు చేస్తాం.